గజువాక ఆటోనగర్లో ఉన్న శ్రీశ్యామ్ ఎంటర్ప్రైజెస్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తు మిషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఈరోజు మార్నింగ్ ఆటోనగర్ ఎఫ్ బ్లాక్లో దువ్వాడ పరిధిలోనే శ్రీశ్యామ్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఒక కంపెనీ, అంటే ఇది ప్లాస్టిక్ పాత ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేసే దీనికి కంపెనీస్కి పంపిస్తుంటుంటారు. దీంట్లో ఎంప్లాయీస్ బీహార్ నుంచి ఒక ముగ్గురు వచ్చి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఒక ప్లాస్టిక్ టిన్స్ ఉంటాయి మనకి, వాటర్ గట్ట స్టోరేజ్ చేసుకుంటారు, అంటే కెమికల్ వస్తాయి దాని తాలూకా పైన క్యాప్స్ గట్ట తీసి వీళ్ళకి అవి ఇస్తారనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి బ్యాగ్లో లోడ్ చేసి రీసైక్లింగ్ కంపెనీకి పంపిస్తుంటారు. అదే పనిలోన భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల సమయంలోన లాల్ బాబురామ్ అనేసి బీహార్కి చెందిన ఇతను, 29 సంవత్సరాలు ఆయన పనిచేసుకుంటున్నారు. అంటే వేసవికాలం కాబట్టి యాక్చువల్గా అది 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, కానీ వేగం పనిచేసుకుంటే వేసవికాలం కాబట్టి అనేసి 5 o'clock అతను ఇంకొక ఆయన బీహార్ ఆయన ఇద్దరు కూడా కలిసి అతను ప్లేట్లు అందించడం, ఈయన దాన్ని కట్ చేయడం చేస్తున్నారు. అది కట్ చేస్తుండగా దాని తాలూకా హౌజింగ్ తాలూకా ఫుల్లీ ఇరిగిపోయి అది ఇదైంది అనమాట. ప్లేట్ దాని మీద ఇలాగ కట్ చేస్తున్నాడు, ఎప్పుడైతే అది అయిందో అన్బ్యాలెన్స్ అయ్యి దాని మీద పడిపోవడం వల్ల మొత్తం చెస్ట్ గిస్ట్ మొత్తం అంతా కూడా కట్ అయిపోయింది. కట్ అయితే అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేస్తున్నాం. ఎవరు ఫిర్యాదు అంటే